అనకాపల్లి జిల్లా సభవర మండలంలో తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి బర్నికాన్ సాయినాథరావు, పెందుర్తి నియోజకవర్గం వాణిజ్య విభాగ అధ్యక్షులు బోకం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇదేం కర్మ వ్యాపారస్తులకు జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యాపారస్తులు నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వమును వెంటనే గద్దె దించాలని, లేని పక్షంలో వ్యాపారులందరూ రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. జరగబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గాని రాష్ట్ర భవిష్యత్తు బాగుపడదని అన్నారు. ఇందుకోసం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసి తీరాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిడతాడు మహాలక్ష్మి నాయుడు, గండి రవికుమార్, బండారు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సుమారు ఆ 10,000 రూపాయలు 500 టికెట్ 300 మంది 400 మంది ఉన్నారు. అంటే రోజుకి 4 కోట్లు 500 తిరుపతికి వెళ్తుంది. మిగతా ఆ 4 కోట్లు కూడా జగన్ సొసైటీ, గురువారి సొసైటీకి వెళ్తున్నాయి. అంటే జగన్ సొంత జోబీలోకి వెళ్ళినట్టు. అలా లెక్కయ్యండి కలిగి సుమారు 140 కోట్లు జగన్ సొంత జోబీలోకి వెళ్తే 140 కోట్లు వెంకటేశ్వర స్వామి ఆదాయానికి వస్తుంది. అంటే వెంకటేశ్వర స్వామికి ఎంత ఆదాయం వస్తుందో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆదాయం వస్తుంది. ఓన్లీ దేవుడి ద్వారా ఆయనకి 5 సంవత్సరాలకు కూడా 6-7 వేల కోట్లు వస్తుంది. మరి లెక్క ద్వారా ఎంత వస్తుందో మనం చెప్పక్కర్లేదు. ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఈ డబ్బులన్నింటిలోనూ ఒక 10% ఖర్చు పెడితే అదే ఆయన తేమా కూడా. నేను 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను ఒకటి కంటే ఈవేళ ప్రజలు రెడీగా లేరు. నువ్వు ఇచ్చిన 15,000 తీసుకొని లాస్ట్ టైం మేము చంద్రబాబు నాయుడు పసుపు ఒకటి ఇస్తే 10,000 తీసుకొని ఎలాగైతే నీకు పొట్టు పెట్టి ఈసారి నువ్వు 15,000 20,000 ఇచ్చినా కూడా నీకు పొట్టు పెట్టి ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తాను అధికారులు తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండేది. దానికి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఈ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉండాలంటే నేనేం చేయాలి అని మా సంఘం వాళ్ళని అడిగినప్పుడు మాకు ఉద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు చిన్న చన్నకారు రైతులందరికీ ఏం చేయాలో తోచని స్థితిలో మనుషులు 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆ పోటీ రైతులందరినీ ఆదుకొని అలాగే మరి ఇంటర్ సబ్సిడీ కానీ తర్వాత అనేక పౌల్ట్రీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండాలి. కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరు సహకరించాలా. మనకు అధికారం రావడం సభ్యం, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం, సత్తాబుద్ధారు ఎమ్మెల్యే అవడం ఖాయం, ఇలాంటి మోకల సంగతి మనం అందరూ చూడడం ఖాయం చెప్పి ప్రతి ఒక్క కష్టపడో 4 రూపాయలు తేవాలన్న ఆశ వైకాపా నాయకులకి లేదు. ఎక్కడ భూలు ఉంటే అక్కడే వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి, ఆ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎందుకంటే వాణిజ్య విభాగం అనేది వాణిజ్యాన్ని చిన్నచిన్న సిరివర్తులు అనేవారు మన రాష్ట్రంలో 60 లక్షలు ఉన్నారు, 60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 30 పార్టీ కలిసి ఫీట్ చేస్తుంది ఈ వ్యాపారస్తులే. చిన్నది చిన్నదిగా మనకు ఆదాయం తెస్తుంది కూడా ఈ వ్యాపారస్తులే. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఒక షాప్లో 5 గారు పనిచేస్తారు, బాబురే గారు పనిచేస్తున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు ఉపాధి ఇచ్చేది వీలే. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాపిస్ట్ అని జూట్ కేసు కంపెనీ తెలుసు, పెద్ద పెద్ద వ్యాపారం అదానీని పెంచడం తెలుసు. అదానికి ఎన్ని పోటీలు అమ్మాడండి? గంగవరం పోటీ ఇచ్చేశాడు, కృష్ణపట్నం పోటీ ఇచ్చేశాడు, భావనపాటి పోటీ ఇచ్చేశాడు, మచిలీపట్నం పోటీ ఇచ్చేశాడు, మరి వేళ కాకినాడ పోటీ ఇచ్చేశాడు. అంటే అదానీని పెంచడం, హెట్రోని పెంచడం. హెట్రో ఎవడండి? 2,000 కోట్లు ఆశపడడం. అరబిందు ఎవరండి? 2,000 కోట్లు ఆశపడడం. ఎంతసేపు పెద్ద ఆస్తి పనులను పోషించడమే తప్ప చిరు వ్యాపారాలు కూడా ఇబ్బందులు ఏమిటి? ఒక్కసారి ఆయన కానీ ఆయన వాణిజ్య శాఖ మంత్రి ఎవరు నాగేంద్రుడు వాణిజ్య శాఖ మంత్రి గవర్నర్ శ్రీమతి గంటకో మంత్రి మారిపోతున్నాడు. ఆ వాణిజ్య శాఖ మంత్రి కానీ వీళ్ళ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ఉన్నాయి, చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళు కొన్ని ఇబ్బంది ఏంటి? చిరువర్తలకి వీళ్ళ జిఎస్టీలే 1 ఫర్ 1 టాక్స్ మోడీ దేవల్ల ఎందుకు వేధింపులు అవుతున్నాడు? ఈవేళ అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వెళ్ళొద్దని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఇచ్చాయి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వెళ్ళి షాపులు వేధిస్తున్నారు. ఇవాళ బ్రాండీ షాపులు 50 లక్షలు బ్రాండీ షాపులు లేకుండా అన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఈవేళ. అందుకే ఇంకా చాలా ఉన్నాయి. ఈ వ్యాపారస్తులు ఆదుకోవడం కోసం ఆ రోజు ఉద్వత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపరేట్ ఫండ్ క్రియేట్ చేశాం. పౌల్ట్రీకి వాణిజ్య విభాగం, వాణిజ్య శాఖ కనుక ఆ వ్యాపారం కనుక వాళ్ళకు కూడా నాకు కాంపెన్సేషన్ ఇవ్వకూడదంటే చంద్రబాబు నాయుడు గారు రైతు కింద డిక్లేర్ చేసి అగ్రికల్చర్ తీసుకొని వాళ్ళకి కాందా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది.
మరి ఇవన్నీ వర్తకులు అభివృద్ధి చేస్తే 60 కుటుంబాలు ఆదుకోవాలి కదా. ఎంతే బటర్ నొక్కని బటర్ నొక్కని ఈ బటర్ నొక్కలు ఎవరికి కావాలయ్యా? ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, వృద్ధి వచ్చేది, ఇన్కమ్ వచ్చేది, ఉద్యోగ ఉపాధి ఇచ్చేది, ఆ కార్యక్రమాలు చేయడం చేతగాక డబ్బులు వచ్చేవి ఎక్కడ? వేలకు వేల కోట్లు ఎలా వస్తాయి? సాక్రెడ్ ఇస్తాడా అరబిందో లేకపోతే హెట్రో అదానియా వీళ్ళ పోషించే పరిస్థితి తప్ప. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్ రిపోర్ట్ తయారు చేశారు, బాబురే గారు నాయకత్వంలో కమిటీ వేశారు స్టేట్ వైడ్ మా వాణిజ్య భాగం. వీళ్ళ వేధింపులు కానీ వీళ్ళపైన వేసిన ట్యాక్సెస్ కానీ వీళ్ళ మీద ఇండైరెక్ట్గా వైకాపా నాయకులు వేధింపు కానీ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు వాణిజ్య భాగం నుండి చిన్న చిన్న వ్యాపారస్తులు. వైకాపా వేధింపుల వల్ల ఎమ్మెల్యే నిన్న కూడా ఒక ఎమ్మెల్యే ఒక సాఫ్ట్వేర్ వేధించాడు, బెదిరిస్తూ ఉన్నారు. అంచేత ఆ సమస్య కోసం ఈరోజు సమావేశం పెట్టాం. అంచేత ఈ సమావేశం ద్వారా ఇప్పటికైనా కనువిప్పు కావాలని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాను. రెండోది వేళ